అందరికి నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అవినీతి సంపాదనతో ప్రారంభమైనటువంటి అవినీతి పత్రిక సాక్షి, అవినీతి మరకలు కలిగినటువంటి దొంగ పత్రిక నిన్న కొన్ని తప్పుడు రాతలు ఎల్జీ పాలిమర్స్ అంశం మీద రాయటం జరిగింది. ఇది వాళ్ళకి అలవాటైన పనే. మనం ఇప్పుడు కూడా సాక్షి ఏదో నిజాలు రాస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎప్పుడూ కూడా ప్రజలకి ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి నిజాల్ని కప్పుకూర్చి అవాస్తవాల్ని ప్రచారం చేయడమే సాక్షి దినపత్రిక యొక్క ప్రధానమైనటువంటి పని అని మన అందరికీ తెలుసు. ఎందుకంటే అవినీతి డబ్బు, అవినీతి మరకలతో పుట్టినటువంటి దొంగ పత్రిక కాబట్టి. నిన్న వాళ్ళు ఒక ఆర్టికల్ ఎల్జీ పాలిమర్స్ గురించి రాస్తూ ఏమి ప్రచారం చేస్తున్నారు, ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం గతంలో 2 సార్లు డిసెంబర్ 27, 2018 ఒకసారి, అదేవిధంగా జూన్ 20, 2018 ఒకసారి 2 సార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు ఇచ్చి ఎల్జీ పాలిమర్స్ లో ఉన్నటువంటి ఈ స్టైరీన్ కెపాసిటీస్ పెంచుకోవడానికి మనం అవకాశం ఇచ్చామని చెప్పి తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిన్న మీరు కనుక చూసినట్లయితే వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ కోట్ చేస్తా ఉన్నారో ఆ డాక్యుమెంట్స్ ని పాపం చాలా తెలివిగా డల్ చేసి ఎవరికి కనపడకుండా చేసి అర్థమవునట్టుగా వాటిని ప్రచురించి, ఎందుకంటే పూర్తిగా క్లారిటీతో ప్రింట్ చేస్తే వాళ్ళు నిజాలు బయటకు వస్తే దొరికిపోతారు కదా పాపం. అందుకని పాపం తెలివిగా డల్ చేసి మరీ ప్రింట్ చేశారు. కానీ సరే, వాళ్ళు డల్ చేసినా మనం ఆ డాక్యుమెంట్ ని సంపాదించుకోవడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే నీతిగా నిజాయితీగా పరిపాలన చేసింది మనం కాబట్టి మనకి ఆ డాక్యుమెంట్స్ మన చేతిలో ఉంటాయి, మన చేతిలో మనం సంపాదించుకోవాలి కాబట్టి వాళ్ళ ఆ డాక్యుమెంట్స్ ని కూడా మేము ముందు పెడుతున్నాం. ముందుగా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎల్జీ పాలిమర్స్ అనే సంస్థ 3 ప్రోడక్ట్స్ ని ఉత్పత్తి చేస్తుంది. అది దానిలో మొదటిది పాలిస్టైరిన్, 2వది ఎక్స్పాండబుల్ పాలిస్టైరిన్, 3వది ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్. ఈ 3 ప్రోడక్ట్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఎల్జీ పాలిమర్స్. ఈ 3 ప్రోడక్ట్స్ లో పాలిస్టైరిన్ ఎక్స్పాండబుల్ పాలిస్టైరిన్ కి ఎన్విరాన్మెంటల్ నోటిఫికేషన్ 2006 ప్రకారం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది తీసుకోవాలి. కాబట్టి ఏదైతే ఆ 2 ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి, వాటి కెపాసిటీస్ పెంచుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఏప్రిల్ 2018 ఎల్జీ పాలిమర్ సంస్థ అప్పుడున్నటువంటి స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీకి ఒక అప్లికేషన్ పెట్టింది. ఏమని, మాకు ప్రస్తుతం 415 టన్స్ పర్ డే కెపాసిటీ ఉంది పాలిస్టైరిన్ ఎక్స్పాండబుల్ పాలిస్టైరిన్ ఉత్పత్తి చేయడానికి, దానిని 240 టన్స్ పర్ డే అడిషనల్ గా మేము పెంచాలనుకుంటున్నాము, పెంచి 655 టన్స్ పర్ డే మేము ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం, కాబట్టి దానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే మేము ఆ రోజున, అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజున దానిని హోల్డ్ లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి. గతంలో అంటే 2006 నోటిఫికేషన్ వచ్చిన ఆ తర్వాత కాలంలో ఇంకా అనేక రకాలైనటువంటి నోటిఫికేషన్స్ ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ నుంచి, అదేవిధంగా ఆగస్టు 2017 సుప్రీంకోర్టు తీర్పులు కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత వాటన్నింటినీ బేస్ చేసుకుని మీరు ఒక అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పి కూడా మనం దాన్ని ఆ రోజున అడ్డుకోవడం జరిగింది. వాస్తవాలు ఈ విధంగా ఉంటే వీళ్ళు చెప్తున్నటువంటి ఏవైతే మనం డిసెంబర్ 2018 అనుమతి ఇచ్చామని చెప్తున్నారో అది కేవలం ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ కి మాత్రమే ఇచ్చాము. ఇది చాలా స్పష్టంగా ఈ డాక్యుమెంట్ లో మెన్షన్ చేసింది. ఎక్కడా కూడా పర్యావరణ అనుమతులు అవసరమైనటువంటి పాలిస్టైరిన్ కి, ఎక్స్పాండబుల్ పాలిస్టైరిన్ కి ఎక్కడా కూడా మనం ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. కేవలం ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ కి మాత్రమే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం లేనటువంటి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ మాత్రం అనుమతి ఇచ్చాం. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ కి అవసరం లేదు కాబట్టి ఆ కంపెనీ కూడా అప్లై చేయలేదు. వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గానీ ఇక్కడ స్టేట్ లెవెల్ అథారిటీకి గానీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ కి మాకు అనుమతి ఇవ్వడానికి అప్లై చేయలేదు వాళ్ళు, ఎందుకంటే దానికి అక్కర్లేదు కాబట్టి. కాబట్టి అవసరం లేనటువంటి పర్యావరణ అనుమతి అవసరం లేనటువంటి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ మనం అప్పుడున్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతిస్తే దానిని దాచిపెట్టి దానిని డల్ చేసి ఈ కాగితాన్ని తీసుకొచ్చి ముందుకి దీని ద్వారా ఏదో మనం స్టైరిన్ ఉత్పత్తి చేసుకోవడానికి అనుమతులు ఇచ్చామని చెప్పి తప్పుడు రాతలు రాసింది సాక్షి దినపత్రిక. దీనిని మీరు అందరూ కూడా గమనించుకోవాలి. అదేవిధంగా జూన్ 20వ తేదీన వాళ్ళు ఏదైతే ఇంకొక డాక్యుమెంట్ గురించి చెప్తున్నారో అది కూడా కేవలం ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ కి సంబంధించి మాత్రమే ఇచ్చినటువంటి అనుమతి. కాబట్టి సంబంధం లేనటువంటి, స్టైరిన్ తో సంబంధం లేనటువంటి 2 అనుమతి పత్రాలు డల్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నది ఈ దొంగ పత్రిక, ఈ తప్పుడు పత్రిక అని చాలా స్పష్టంగా మనకి ఈ డాక్యుమెంట్స్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా నిజాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా భూ కేటాయింపులకు సంబంధించి కూడా కొన్ని తప్పుడు రాతలు రాసింది. ఏదో చంద్రబాబు నాయుడు గారే అడ్డగోలుగా ఈ కంపెనీకి భూమి కేటాయించారని చెప్పి 1600 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఏదో అడ్డగోలుగా ఇచ్చారని కూడా రాసింది. వాస్తవం ఏంటంటే 1964 నవంబర్ 23వ తేదీన జియో నంబర్ 2000
2177 ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అప్పటి ప్రభుత్వం 213 ఎకరాలని హిందుస్థాన్ పాలిమర్స్ కి ఆ రోజున భూమి కేటాయించింది. ఇది కొత్తగా కేటాయించిన భూమి కాదు. ఆ రోజున ఇచ్చినటువంటి 213 ఎకరాల్లోని ఈ రోజుకి కూడా ఆ కంపెనీ నడుస్తోంది. అంతేకాకుండా 1992 మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీవో నెంబర్ 1033 ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా అప్పుడున్నటువంటి చట్టాలను అనుసరించి ఈ ఎల్జీ పాలిమర్స్ కి ఇప్పుడు ఉన్నటువంటి ఎల్జీ పాలిమర్స్ కి ఇవ్వడం జరిగింది. అంటే భూమి కేటాయింపు కూడా 64లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారి ప్రభుత్వం ఎకరానికి 2500 రూపాయలు తీసుకుని ఉచితంగా కూడా ఇవ్వలేదు. ఎకరానికి 2500 రూపాయలు తీసుకుని ఆ రోజున 213 ఎకరాలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏలెత్తేలా చూపిస్తారండి? వాస్తవాలు మీరు ఈ జీవోల్ని కాదనగలరా? ఈ దొంగ పత్రిక జీవో నెంబర్ 2177 మీరు కాదనగలరా? ఆ తర్వాత 92లో ఇచ్చినటువంటి జీవో నెంబర్ 1033 మీరు కాదనగలరా? ఇవి నిజాలు కాదని చెప్పే దమ్ము ఈ దొంగ పత్రిక ఉందా అని నేను సవాల్ చేస్తా ఉన్నా. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలను తెలుసుకోండి. డిసెంబర్ 2018లో కానీ జూన్ 2018లో కానీ స్టైరీన్కి సంబంధించి ఎటువంటి అనుమతి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ స్టైరీన్ ఎక్స్పాన్షన్ కోసం వాళ్ళు అప్లై చేస్తే మనం అడ్డుకున్నాం. ఆ రోజున దాన్ని హోల్డ్లో పెట్టాం. ఏప్రిల్ 2018లో హోల్డ్లో పెట్టి అఫిడవిట్ ఫైల్ చేయమంటే 2019 మేలో అఫిడవిట్ ఫైల్ చేస్తే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై 2019 అనుమతిచ్చింది స్టైరీన్ ఉత్పాదనకు సంబంధించి ఫైల్ క్లియర్ చేసింది స్టేట్ లెవెల్లో ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి నిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత దొరికిపోయి ఇటువంటి బుడజల్లే కార్యక్రమం చేస్తున్నది ఈ తప్పుడు పత్రిక. ఈ వార్తలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి భజన బృందం అంతా కూడా ఈ సోషల్ మీడియాలో ఎగిరెగిరి పడతా ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఈ తప్పుడు పత్రికల రాతలను అడ్డం పెట్టుకుని మీరు ఏదో వాగినంత మాత్రాన నిజాలు బయటకు రాకుండా పోవు. ఈ రోజున నిజాలని ఆధారాలతో సహా ఎప్పటిలాగే చేతిలో డాక్యుమెంట్లు పట్టుకుని మాట్లాడతాం మేము, ఈ రోజున మళ్లీ కూడా ఆధారాలతో సహా మాట్లాడుతా ఉన్నా. వీటిని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. మీరు ఎన్ని తప్పుడు రాతలు రాసినా ప్రజలెవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈ తప్పుడు రాతలు రాయటం మానేసి ప్రజలకు న్యాయం చేయండి. ఈ రోజు వరకు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒక్కళ్ళని కూడా ఎల్జీ పాలిమర్ సంబంధించి కేసులు ఎందుకు గట్టిగా పెట్టలేదు? విచారణను ఎందుకు వేగవంతం చేయలేదు? వీటికి సమాధానం చెప్పండి. రోడ్ల మీద ఆందోళన చేస్తున్నటువంటి ప్రజలకు సమాధానం చెప్పండి. అంతేగాని దొంగ పత్రికను అడ్డం పెట్టుకుని బోధజల్లే కార్యక్రమం చేసినందుకు మాత్రాన ప్రజలెవరు కూడా మీరు చేసినటువంటి తప్పుని మర్చిపోరు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ కూడా మర్చలేనటువంటి నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను.